Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about management quota fee structure for different branches in BMS College of Engineering, Bangalore. So, BMS College of Engineering యొక్క మేనేజ్మెంట్ కోటా సీట్స్ డిఫరెంట్ బ్రాంచెస్కి డిస్కస్ చేద్దామండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2024 ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే డీవీఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకుంటే మీకు 4-5 కోర్సెస్ ఉంటాయి, దాంట్లో యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వన్ ఆఫ్ ద కోర్సెస్ సో దట్ యూ కెన్ డిస్కస్ విత్ మీ త్రూ ఫోన్ కాల్స్ కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి. అదేవిధంగా ఫర్ రీచ్ అండ్ ఎవరీ కౌన్సిలింగ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేస్తాను. వీటన్నిటి ద్వారా మీకు ఆప్టిమైజ్ చేసి మీ డిఫరెంట్ ర్యాంక్స్ని అనలైజ్ చేసి సో మీకు మంచి బ్రాంచ్ ఆర్ కాలేజ్ని సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ మెంబర్షిప్ అనేది మీకు అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ యొక్క రకరకాల ర్యాంక్స్ యొక్క డేటాని అనలైజ్ చేసి డెసిషన్ అనేది తీసుకోవచ్చు అండి, దానికి మీకు సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా కామెట్ కే గురించి చాలామందికి తెలియదండి. సో కన్సార్టియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలోని ఎస్పెషల్లీ బెంగళూరు అండ్ మైసూర్లోని బ్రహ్మాండమైన ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేటివి మీరు తీసుకోవచ్చండి. సో వితౌట్ డొనేషన్ ఇండియాలోని ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా కానీ ఎలిజిబుల్ అండి. సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుంటే సరిపోతుంది. సో ఎగ్జామ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికోసం నేను కామెట్ కే అనే ప్లేలిస్టులోకి వెళ్తే మీకు అన్ని వివరాలు కూడా మీకు దొరుకుతాయండి. సో అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ కామెట్ కే 2024 అప్లికేషన్స్ ఆర్ ఓపెన్. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది టాప్ 3 కాలేజెస్లో ఒకటండి. సో బెంగళూరులో ఈ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒక వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ 2023 కామెట్ కే కట్ ఆఫ్ ర్యాంక్స్ తోటి. సో ఎవరైనా అది కానీ చూడకుండా ఉంటే వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇస్తారండి, అదైతే చూడండి. బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఇండియాలోనే ఫస్ట్ పెట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. 1946లో ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ, ఇండియాలోని ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా దీని తర్వాత పెట్టిందే అండి. సో ఓల్డెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇది అఫిలియేటెడ్ కాలేజ్ గురించి మనం మాట్లాడుతున్నామండి. సో అన్నీ కూడా మిగతా దీని తర్వాత పెట్టినవే. సో దీంట్లోకి మేనేజ్మెంట్ కోటా ఫీజు ఏ రకంగా ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. కంప్లీట్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అబౌట్ బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేటివి వస్తాయండి. సో బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇదే మేనేజ్మెంటు, బిఎంఎస్ ఐటీఎం అని ఇంకో కాలేజ్ ఉందండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మనం మాట్లాడుతుండేది టాప్ 3 కాలేజెస్లోని ఒకటైనటువంటి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. సో 2024-25 అకాడమిక్ ఇయర్కి ఇంకా మేనేజ్మెంట్ కోటా ఫీ స్ట్రక్చర్ అనేది రిలీజ్ కాలేజ్ అండి. బట్ 2023-24 అంటే లాస్ట్ ఇయర్ ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అయితే పర్ ఇయర్ 3 lakhs అండి. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే 4.5 lakhs అండి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ 4.5 lakhs అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 5.5 lakhs అండి. సో అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ 3.5 lakhs, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 10 lakhs. సో 10 lakhs అంటే 4 ఏళ్ళకి కలిపి కాదండి, ఇది పర్ ఇయర్ అంటే 4 ఏళ్ళకి 40 లక్షలు కట్టాలి. సో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 7.5 lakhs అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 3.5 lakhs. సో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ 2.5 lakhs, మెడికల్ ఎలక్ట్రానిక్స్ 2.5 lakhs, కెమికల్ ఇంజనీరింగ్ 2 lakhs, సో బయోటెక్నాలజీ 3.5 lakhs. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ 10 lakhs కదా అనేసి మీరు ఒక 80% ఉన్న క్యాండిడేట్ వెళ్ళి సీట్ ఇవ్వమంటే ఇవ్వరండి, ఎందుకంటే దానికి కూడా మీకు దాదాపు 95% లేని మీకు సీట్ అనేది రాదండి. బట్ ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 4 lakhs అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 7.5 lakhs పర్ యానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ 7 lakhs అండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ 7.5 lakhs. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ 7.5 lakhs అండి. సో ఇవండి లాస్ట్ ఇయర్ ప్రకారము మేనేజ్మెంట్ కోటా ఫీజు. సో ఇయర్ స్లైట్గా ఇంక్రీజ్ అయితే ఉండొచ్చు. ఈ ఇయర్ ఫీ స్ట్రక్చర్ రిలీజ్ అయిన తర్వాత మీకు మళ్ళీ నేను ఒక వీడియోలో తెలియపరుస్తానండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.